ఫ్యాక్ట్ నెంబర్ 1 జోసెఫ్ రాయ్ మెత్ని ఇతను ఏం చేసాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఇతను ఒక సీరియల్ కిల్లర్ డ్రగ్స్ కి బాగా ఎడిక్ట్ అయ్యి హౌస్ రెంట్ సరిగా కట్టడం లేదని హౌస్ ఓనర్ ఇతన్ని హౌస్ లో నుంచి గెంటేస్తాడు తర్వాత ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు ఒక చిన్న మొబైల్ బర్గర్ క్యాంటీన్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే బర్గర్ బిజినెస్ చేయడానికి చాలా మాంసం అవసరం అవుతుంది కానీ ఇతని దగ్గర మాంసం కొనడానికి డబ్బు లేవు మరి ఇతను మాంసం కోసం ఏం చేసాడో తెలుసా ఇద్దరు అమ్మాయిలతో చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేసాడు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఆ ఇద్దరు అమ్మాయిల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా జనరల్ గా ఎవరైనా అంతే ఆలోచిస్తారు కానీ జాయ్ మెత్ని ఆలోచన కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఇంటికి పిలిచి చంపేస్తాడు తర్వాత బాడీ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ గా చేసి ఫ్రిడ్జ్ లో పెడతాడు తల ఇంకా చిన్న చిన్న బాడీ పార్ట్స్ ని పెరట్లో పాతేస్తాడు ఇలా మనుషుల మాంసంతో బర్గర్ చేసి రోడ్ సైడ్ అమ్మేవాడు ఈ బర్గర్స్ చాలా టేస్ట్ గా ఉన్నాయని ఇతని బిజినెస్ పెరుగుతుంది అయితే ఒక రోజు సడన్ గా ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసం అయిపోతుంది ఇప్పుడు ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు ఆ అమ్మాయిని మర్డర్ చేయబోతుంటే బై లక్ తప్పించుకుంటుంది సర్లే అని ఇతను కూడా అమ్మాయిని వదిలేస్తాడు కానీ ఆ అమ్మాయి మాత్రం ఊరుకోదు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇతని మీద కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పోలీసులు ఇతని మొబైల్ క్యాంటీన్ దగ్గరికి వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసం చూసి కొంచెం డౌట్ పడతారు తర్వాత అది మనిషి మాంసం అని తెలుసుకొని పోలీసులు షాక్ అవుతారు వెంటనే ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇలా జాయ్ మెత్ని దాదాపు 13 మందికి పైగా చంపి బర్గర్స్ లో పెట్టి అమ్మేశాడు ఈ విషయం తెలిసాక పాపం ఇన్ని రోజులు బర్గర్ చాలా రుచిగా ఉందని లొట్టలేసుకొని తిన్న వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కింద కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 2 లోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ లో పెట్టుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 2 ఈ కాలంలో అంటే ఆధునిక టెక్నాలజీ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ అయ్యారో లేదో ఈజీగా తెలుసుకుంటున్నాం మరి 3000 సంవత్సరాల క్రితం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసేవాళ్ళో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు 3000 సంవత్సరాల క్రితం ఈజిప్టియన్స్ ప్రెగ్నెన్సీ అయ్యారో లేదో తెలుసుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి వీళ్ళు బార్లీ అండ్ గోధుమ గింజల్ని తీసుకుంటారు తర్వాత ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క యూరిన్ ని డైలీ ఈ గింజల మీద పోస్తారు ఒకవేళ గోధుమ గింజలు మొలకెత్తితే ఆ లేడీ ప్రెగ్నెంట్ అలాగే ఆమె గర్భంలో ఆడ శిశువు ఉందని అర్థం అంట ఒకవేళ బార్లీ గింజలు మొలకెత్తినా ఆ లేడీ కూడా ప్రెగ్నెంటే కానీ ఆమె గర్భంలో మగ శిశువు ఉన్నాడని అర్థం అంట ఇలా కాకుండా ఏ ఇత్తనం మొలకెత్తకపోతే ఆ లేడీ ప్రెగ్నెంట్ కాదని అర్థం మరి దీనికి సైంటిస్టులు ఏమంటున్నారంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యూరిన్ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగటం వల్ల గింజలు మొలకెత్తుతున్నాయని అంటున్నారు అలాగే గింజలు మొలకెత్తడం వల్ల గర్భంలో ఉన్న శిశువు యొక్క జెండర్ చెప్పలేమంటున్నారు మరి ఈజిప్టియన్స్ అప్పట్లో ఈ గింజల్ని ఉపయోగించే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేవాళ్ళంట దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 3 ద ఫ్రెష్ ఫీస్ట్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ తైవాన్ లో ఉంది ఈ రెస్టారెంట్ లో లేడీస్ బిగినీస్ వేసుకొని ఫుడ్ సర్వ్ చేస్తారు అసలు ఫుడ్ సర్వ్ చేయడానికి లేడీస్ బిగినీస్ ఎందుకు వేసుకున్నారో ఇప్పుడు చూద్దాం ఈ మధ్య కాలంలో ఏ బిజినెస్ చూసుకున్నా అందులో కాంపిటీషన్ ఎక్కువగా ఉందని మనందరికీ తెలిసిందే అయితే తైవాన్ లో బిజినెస్ కాంపిటీషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అయితే ఫ్రెష్ ఫీస్ట్ ఓనర్ ఒక కొత్త రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు ఈ రెస్టారెంట్ ని ఎలాగైనా క్లిక్ చేయాలని రెస్టారెంట్ ఓపెనింగ్ రోజు 5 మోడల్స్ కి బిగినీస్ వేసి ఫుడ్ సప్లై చేయించాడు ఆ వీడియో చాలా వైరల్ అయింది దాంతో పాటు ఆ రెస్టారెంట్ ఫేమస్ అయింది ఒక్క ఐడియాతో జీవితం మారిపోవటం అంటే ఇదేనేమో మరి ఈ రెస్టారెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 4 జెసికా లీడాల్ఫ్ ఈమె ఒక జర్మన్ మోడల్ ఈమెకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అంట అయితే ఈమె ఒక రోజు చిరుతలతో ఫోటోషూట్ పెట్టించుకుంది ఫోటోషూట్ జరుగుతున్న సమయంలో జెసికా తన ఫేస్ ని చిరుత దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు చిరుత జెసికాని కరుస్తుంది జెసికాకి హెడ్ బాగా ఇంజూర్ అవుతుంది వెంటనే జెసికాని హెలికాప్టర్ లో స్పెషలిస్ట్ క్లినిక్ కి తీసుకెళ్తారు ఈమె అదృష్టం వల్ల జెసికాకి ఏం కాలేదు దీన్నే అంటారు కొరివితో తలగోకోవటం అని యానిమల్ లవర్ అంటే పిల్లితోనో కుక్కతోనో ఫోటోషూట్ తీయించుకోవాలి గాని చిరుతతో ఫోటోషూట్ అంటే ఇలానే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ 5 ఇతని పేరు లియోనార్డ్ నైట్ ఇతనికి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వరల్డ్ వార్ 1 లో పార్టిసిపేట్ చేశాడు శత్రువులు ఇతన్ని షూట్ చేసినప్పుడు బుల్లెట్ ఛాతీలోకి వెళ్లకుండా ఆగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అతని పై జేబులో పాకెట్ బైబుల్ ని పెట్టుకున్నాడు ఈ బైబుల్ ని తన ఆంటీ చనిపోయేటప్పుడు గిఫ్ట్ గా ఇస్తుంది బుల్లెట్ ఛాతీలోకి వెళ్లకుండా బైబుల్ కి తగిలి 50 పేజ్ దగ్గర ఆగిపోతుంది తర్వాత ఇతను ఎస్కేప్ అవుతాడు వీడియోని ఎండ్ దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఇప్పుడే
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫనిల్ ఫ్యాక్ట్స్.